నిన్నారంతా తెలంగాణ ఉద్యమం జరిగింది. నేను తెలంగాణ పోరయాత్ర పేరు మీద సుమారు 30 రోజుల పాటు తెలంగాణలో వరుసగా పర్యటించడం జరిగింది. ఢిల్లీలో 2 సార్లు ల్యాండ్ చార్జ్ చేయడం జరిగింది. పార్లమెంట్లో బిల్లు పెట్టినప్పుడు ఇంటికి నేను పాస్ ఢిల్లీలో చేశాను. బిల్లు పాస్ అయ్యి రాజ్యసభలో బిల్లు పాస్ అయిన తర్వాతనే కోదండరామ్, ఇదే కేటీఆర్, ఇదే హరీష్, వీళ్ళందరూ వచ్చి చూసిచ్చిన అప్పటిదాకా నేను ఢిల్లీలో సందర్శన మానేది. కాబట్టి ఆ రకంగా అనేక ఉద్యమాలు నాలాగా మీలాగా అనేక మంది ఉద్యమాలు మనం చేశాం. మన తెలంగాణ రావాలి, మన తెలంగాణలో ఉన్నటువంటి యువతకు, మన తెలంగాణ ప్రజలకు మేలు జరగాలి అనేటువంటి ఆలోచన చేశాం. కానీ తెలంగాణ వచ్చిందో లేదో, మరి ఇది బంగారు తెలంగాణ అయిపోతుందన్న, బంగారు తెలంగాణ అయిందో లేదో, బంగారు కుటుంబం మాత్రమే. ఇప్పుడు ఒక దిక్కేమో పొలిటికల్ ఎంప్లాయ్మెంట్ కోసం టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ పదవులు ఇవ్వడం కోసము అనేకమైనటువంటి కొత్త కార్పొరేషన్స్ ఇక్కడ మూసి వద్దని పక్క నుంచి అడగదు మూసి ఇక్కడ ముందుకు వెళ్తే మూసారు. ఆ మూసి డెవలప్మెంట్ పెరిగిన ఒక కార్పొరేషన్ పెట్టారు, దాని చైర్మన్ పెట్టారు. ఆ డెవలప్మెంట్ ఇంతవరకు కనీసము ఏం లేదు, ప్లానింగ్ కూడా లేదు. ఇంతవరకు ఏం చేస్తారు, ఒకటి కన్సల్టెన్సీకి ఇచ్చి డిజైన్స్ గులాబీ రంగులో మరి కంప్యూటర్ గ్రాఫిక్స్ పెట్టి ఆ గ్రాఫిక్స్ రిలీజ్ చేసి మూసి ఈ రకంగా ఉండబోతుందని గ్రాఫిక్స్ రిలీజ్ చేశారు. తప్ప మూసి ఏం లేదు. కానీ దాని చైర్మన్, దానికి ఫోను ప్యూను పాను ఆ చైర్మన్కు అని ఏర్పాటు ఈ రకంగా టోటల్గా కనిపించిన ప్రతిదానికి ఒక కార్పొరేషన్ క్రియేట్ చేయడం, ప్రజాధాన్యాన్ని దుర్వినియోగం చేయడం, ఒక్కొక్క కార్పొరేషన్ చైర్మన్కి 50,000 నుంచి 60,000 జీతం ఇవ్వడం, పాలిటిక్స్లో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకులకు కొత్త ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేటువంటి ప్రయత్నం చేస్తాం. ఇంతకుండా బాబు చెప్పినట్టు బాధ సుమారు 3 పట్టాలు పొందిన తర్వాత భవిష్యత్ ఏంది అంటే ఈరోజు అగామ్య గోచరంగా ఈరోజు మీకు ఈ ఈ యొక్క విద్యార్థుల యొక్క సేవలు ఉపయోగించుకున్నటువంటి ఈ సేవలు ఉపయోగించుకుంటే తెలంగాణ రాష్ట్రానికి, గ్రామీణ ప్రాంతాలకు, ముఖ్యంగా రైతాంగానికి పెద్ద ఎత్తున ఉపాధి కల్పించేటువంటి అగ్రికల్చర్ సెక్టార్కు లాభం చేసేటువంటి ఈరోజు ఈ యూనివర్సిటీకి సంబంధించినటువంటి విద్యార్థులు వాళ్ళు బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ జీవితమే అంధకారంగా ఉంటే, వాళ్ళ జీవితమే ప్రశ్నార్థకంగా ఉంటే, వాళ్ళ జీవితమే ఈరోజు మరి అయోమయంలో ఉంటే ఈరోజు తెలంగాణ ఏ రకంగా బాగుపడుతుందో, ఏ రకంగా వ్యవసాయం బాగుపడుతుందో అర్థం చేసుకోవాల్సిన అవసరం. మాటలతో ఏ పని కాదు, కనీసము విద్యార్థులతో సమగ్రంగా చర్చించి మేము ఈ ప్రాసెస్లో ఉన్నాం, ఈ ప్రాసెస్ తర్వాత మీకు ఉద్యోగాలు ఏది కల్పిస్తాము అనేటువంటి చర్చించాల్సినటువంటి బాధ్యత వ్యవసాయ శాఖ మంత్రి గారు. మీకు తెలుసో లేదు, తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు అసెంబ్లీలో ఉన్నారు. ఇంకా దాని ఎవరు ఉద్యమాలు చేయాల్సిన అవసరం లేదు, ఎవరు ధర్నాలు చేయాల్సిన అవసరం లేదు, ఎవరు పిక్నిక్ చేయాల్సిన అవసరం లేదు. మేము అనుకున్నాం, మేము పొరపాటు పడ్డాము, నిజంగా ఆ రకంగా ధర్నాలు చేయకుండానే సమస్యలు పరిష్కారం చేస్తారని మేము అనుకున్నాం. కానీ ఈరోజు ధర్నా చౌకీని బ్యాన్ చేశాం. మేము అనుకున్నాం అప్పుడు ఇప్పుడు అప్పబెట్టింది దాన్ని, ఎందుకంటే ఆ మాట ధర్నా చేయాల్సిన అవసరం లేదంటే నేను చేయనివ్వను. ధర్నా చేయాలంటే మేడ్చలు అవతల వేయాలంటే అది గట్కే సరఫరా చేయాలంటే మీ శంషాలు అవతల చేయాలి. హైదరాబాద్లో ధర్నాలు చేయడానికి లేదు. ఏ ధర్నాల కారణంగానే, ఏ ఆందోళనల కారణంగానే, ఏ పోరాటాల కారణంగానే, ఏ త్యాగాల కారణంగానే ఈ తెలంగాణ వచ్చిందో ఈరోజు వరకు కూడా పార్లమెంట్ ముందు జంతర్ మంతర్ దగ్గర ఎప్పుడు చూసినా ధర్నా జరగదు. ఈరోజు కూడా కేంద్ర ప్రభుత్వం ధర్నాలు చేయాలి, ధర్నా చేయకూడదు బ్యాన్ పెట్టారు. కానీ ఒక నిజాం రాజ్యం లాగా, ఒక నియంత లాగా ఈరోజు కేసీఆర్ హైదరాబాద్లో కనీసం ఈ రకమైనటువంటి విద్యార్థులు మీరు ఇక్కడ చేసుకుంటున్న జనరల్ మధ్యలో కనీసం అక్కడ ఉంటే చాలా మందికి తెలుసు, సమాజాన్ని కూడా తెలుసు. కానీ హైదరాబాద్ సిటీలో ఎక్కడ కూడా ధర్నాలు చేయడానికి వీలు లేకుండా, బహిరంగ సభలు పెట్టుకోవడానికి వీలు లేకుండా, ఈరోజు ఒక ప్రజాస్వామ్య విరుద్ధంగా అన్ని అన్డెమోక్రటిక్ నామ్స్తో ఈ ప్రభుత్వము పరిపాలన కొనసాగిస్తుంది. ఈరోజు వాస్తవంగా నేను నాలంటే ఒక శాసనసభ్యుడి, ఈరోజు తాతయ్యన ఎమ్మెల్యే, తాతయ్యన ఎమ్మెల్యే ఉన్నప్పటికీ కూడా నేను ఏదైనా ఆందోళన చేయాలంటే ఎక్కడ చేయాలో నాకు అర్థం కావాలి. ఏదైనా సమస్య, ప్రజల సమస్య ఉంటే, ఏదైనా ప్రొటెస్ట్ చేయాలంటే కూడా ఈరోజు మాకు ప్లేస్ లేదు. మీరు అచ్చగదు, నేను సిటీ ఎమ్మెల్యే. కానీ ఈరోజు ఏ రకమైనటువంటి ఒక ప్లాట్ఫామ్ లేదు మాకు. ఇంత అప్రజాస్వామ్యంగా, ఇంత నియంత్రితంగా గతంలో ఏ ప్రభుత్వాలు కూడా పడలేదు.